అయితే భువనైతే బరువుగా ఉంది. ఏముంది, చేప ఏదో ఉందండి. ఎంత పెద్దది, వావ్ పిల్లండి, పెద్దది కాదనుకుంటా. ఒరే, ఫంక్షన్ కానీ చేపలు ఇక్కడే కొని ఇక్కడే క్లీన్ చేసుకుంటున్నారనమాట. చేప హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రోజులాగే ఈ రోజు కూడా చెరువులోకైతే వచ్చాను చేపలు పట్టడానికి. మన బోన్లకి ఏం చేపలు పడుంటాయి అనేది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం మన వీడియో మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొన్ని బోన్లు అయితే ఎత్తానమాట. ఆ బోన్లలో పడ్డే చేపలు అయితే ఇవి. ఇంకా ఎత్తాల్సిన బోన్లు చాలా ఉన్నాయి. ఎట్టో అన్ని బోన్లు ఎట్టో నేను పెట్టాను కాబట్టి అవన్నీ ఎడిటింగ్లో తీసేస్తాను. ఎందుకు మళ్ళీ మెమొరీ ఫుల్ అవుతుంది అన్నట్టుగా అన్నీ తీయలేదండి. మధ్యలో నుంచి వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ బోన్ కొడాలంటే కదులుతుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక చేత్తో మొబైల్ పెట్టుకుని ఒక చేత్తో బోన్ ఎత్తుకునేది. ఆహా, చూసారు కదండి, మంచి సైజ్ అండి. అడుగుతూనే ఉన్నాను, మీరు చెప్పట్లేదు. ఈ చేపలు మీ ఏరియాలో ఏమని అంటారనేది కామెంట్ చేయండి. తర్వాత వచ్చాయంటే వీటిల కాస్ట్ ఎంత అనేది కూడా కామెంట్ చేయండి. వీటిలు మేము వచ్చాయంటే చుక్కు కొరకులు అని అంటామండి. వీటిల రేటు వచ్చాయంటే ప్రస్తుతానికైతే 150 నడుస్తుంది అన్నమాట కిలో ఈ చేపలు. అంటే వీటిల రేట్ అనేది పెరుగుతుందండి, కిలో వచ్చి 300 కూడా పెరుగుతుంది. ఇది ఇది తాలకనే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ముళ్ళు అయితే ఎప్పలేమండి. చేపలైతే ఇందులో వేసేసుకొని బోన్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నామండి. ఇది మన గుర్తు అనమాట. ఈ గుర్తు అనేది ఉంటుంది, ఇది బోన్. చాలామంది అడుగుతున్నారు ఈ బెండ్లు చూసి, మన వీడియోలు చూసిన వాళ్ళు ఇక్కడ నాతో పాటు చెరువు యాడ్ చేసే వాళ్ళు అంటారు. ఇది కనిపించగానే అరే ఇది పలానా వాడి కొడం ఇది అని గుర్తుపట్టి నాకు చెప్తుంటారనమాట. నీ కొడం అక్కడ పెట్టున్నావు కదయ్యా అంటుంటారు వచ్చి. చేపలు ఇవ్వండి, దీంట్లో కొన్ని ఉండే ఇక్కడ చిక్కంలు వేసి పెట్టున్నాను, ఇంకొన్ని చేపలు వేసి పెట్టున్నాను. ఈరోజు త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే కుకింగ్ వీడియో ఉందండి మన మెయిన్ ఛానల్కి. ఏదైనా చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం. చికెన్ బిర్యానీ అయినా లేదనుకుంటే చేపల బిర్యానీ అయినా ఏదో ఒకటి చేపియాలి కృపా చేత. కొంచెం ఇలా గడేసి చదివినట్టయితే కరెక్ట్గా మన భూమి మీద కరెక్ట్గా ఉంటుంది అనమాట. పైకి ఉంటే చేప అనేది పోవండి. ఈ చేపల బావు ఈ చుక్క కొరకొని చూసావా, అది పోదనమాట. కరెక్ట్గా ఆనిపోవాలి కింద భూమికి. అయితే కరెక్ట్ చేశాను. తర్వాత ఏరే బావు అనేది చూద్దాం. ఈరోజు స్టాండ్ తేలేదు, తర్వాత వచ్చి అంటే కృప రాలేదు. ఒక్కడనే ఇలాగా వీడియో చేతిలో పెట్టుకొని తీసుకోవాలన్నమాట. అలా గోపురం కెమెరా ఒకటి తెచ్చేసుకుంటే సరిపోద్ది అనిపిస్తుంది, కానీ కాస్ట్ ఎక్కువ, దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఈ ఏరియాలో అండి చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, మేము బొర్రి అంటాం దాన్ని. అక్కడైతే కొడ ఉండింది అనమాట, ఫస్ట్ పెట్టాం అక్కడ బోను. చేపలు అయితే పడలేదు, ఒక 2-3 రోజులు అలాగే చూశాను చేపలు పడలేదు. అక్కడున్న బోను తీసి ఈ ప్లేస్లో పెట్టాను అనమాట. ఇది కూడా చూడండి, కొంచెం చేపలు పోయేంత బొర్రిలాగా ఉంది చూసారా. ఇలాంటి ప్లేస్లలో పెట్టుకుంటామండి. మేత అయితే ఏం పెట్టమండి చేపలకి. చాలామందికి డౌట్ ఉంది, ఏదో పెడుతున్నాడు ఆనోక్ బ్రో అని చెప్పట్లేదని. ఎలాంటి మేత అయితే పెట్టాము, జస్ట్ అలా పెట్టేస్తాము. నేచురల్గా వచ్చి పడతాయి అన్నమాట, అంతే. కొడాలనేటి చేపలు తిరిగే దారి ఎతికి పెడతాము. ఈ బౌండ్లో చేపలు పడినా ఉండవండి. చూడండి బొక్క పైన ఎంత బొర్రు ఉందో, అన్నీ పాడైపోయినాయి మన కొడాలన్నీ. అయినా పట్టాలని చూస్తాను ఖాళీ బౌను. ఏం చేద్దాం, కానీ వీటి వల్ల నాకు చాలా అంటే చాలా మంచి లాభమే వచ్చింది. 47 రూపాయలు పెట్టి కొన్నాను అన్నమాట ఈ కొడాలన్నిటినీ. ఖర్చు అయితే 47 రూపాయలు అయింది ఇట్లకప్పుడు. 47 రూపాయలు తేలుంటాయని అనుకుంటున్నా. మేము డోక్రా కడతాం కదా, ప్రతి నెల డోక్రా కట్టుడికే సరిపోతాయి ఈ చేపల డబ్బులు అంతా.
ఒక 5-6 కొడాలు ఎత్తాను, ఏమైతే పడలేదు. ఈ కొడవ ఏంటంటే ఇక్కడ చూసారా, కనిపిస్తుందబ్బా మీకు, ఇటు సైడ్ చూసారా కొంచెం ఉబ్బినట్టు ఉంది కొడవ, ఇటు సైడ్ ఇక్కడ కూడా కొంచెం ఉబ్బినట్టు ఉంది. ఇది కొత్త కొడవ అన్నమాట, ఇది నా బాగుండింది, ఇప్పుడైతే లేదు, ఇట్ అయ్యి ఉంది. అంటే దీంట్లో ఏదైనా ఒక చేప ఉందని, పెద్ద చేప ఏదో ఉందని అందుకని వీడియో తీస్తున్నాను. నేను ఎలా థ్రిల్ అవుతానో, మీరు ఎలా థ్రిల్ అవుతారో చూద్దామండి. కొడమైతే బౌనైతే బరువుగా ఉంది. ఏముంది, చేప ఏదో ఉందండి. అయ్యో వెళ్ళిపోతుంది బాబాయ్, అబ్బా మూత చూడండి ఎట్ట అయిపోంది, ఎంత పెద్దది అసలు ఊహించలేదు, అసలు మైండ్ బ్లోయింగ్. మూతి తోట పగిలిపోందని, అబ్బాబ్బాబ్బా ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదండి కామెంట్ చేసి, మీకు అయ్యా పడతాయా ఏరో చేపలు పడవని. ఈరోజు చూడొచ్చు మనం బొచ్చి, కట్టెల చేప అని కూడా అంటారు దీన్ని, కానీ మా ఏరియాలో బొచ్చి అని అంటామండి, కట్టెల చేప అయితే అనము. మూతి పగిలిపోయింది అంతేనండి, వలగబడితే చేప కొంచెం బాగుంటుంది, గేలానికి పడినా కొంచెం బాగుంటుంది. ఇలాంటి పెద్ద చేపలు ఈ బౌండ్లు పడితే ముందు అట్లా మూతి పగిలిపోతాయి అన్నమాట, ఎందుకంటే కుదురుగా ఉండవు లోపల. చూసారా ఏ విధంగా ఇక్కడికి ఉండాలి, పైకి చూడండి ఏ విధంగా ఉబ్బగొట్టేస్తున్నాయి, పైకి బౌను తుక్కు తుక్కు చేస్తుంది బౌన్ని. చేప అయితే మంచి సైజు అండి, కృప ఈరోజు పండగ చేసుకుంటుంది దీంతో. ఏ యాగు, చికెన్ బిర్యానీ అంటుంది, ఒకసారి దీని చేత చేపియాలి కృపాని, చేప బిర్యానీ దీంతో ట్రై చేపిద్దాం. ఎట్ట చేస్తుందో మరి, ఎలా చేస్తుందో తెలియదు. చేప అయితే ఈజీగా ఒక 2.5 కిలో ఉంటుంది, 2.5 కిలో ఉంటుందో 3 కిలోలు ఉంటుందో తెలియదు, అని చేప పెద్దదే వచ్చి కదా దింపాలే, దీనికి పెద్దది. ఓ చాలా థ్రిల్లింగ్గా ఉందండి ఈరోజు, సంతోషంగా ఉంది. కృప రావాల్సింది ఈరోజు, ఎగిరి గంతేసిండేది. కాకపోతే ఇద్దామని బౌన్ ఇక్కడ పెట్టి నేను చిక్కం తీసుకునేటప్పటికి బౌన్ చూడండి ఎక్కడ ఎగిరి పడింది. చేప అయితే భారీగా ఉందండి, ఫోన్లో అయితే మీకు ఒకరోజు చిన్నదిగా కనిపిస్తుంది ఉండొచ్చు. చూడండి వాస్తవంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మన టబ్బులో ఈ చేపను చూడటం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఏంటి బ్రో అంట, ఇది ఫస్ట్ టైం అంటే నేను చేపలు యాడ్ చేస్తున్న కాడ నుంచి ఈ బొచ్చి చేప అనేది ఫస్ట్ టైం మన కొడానికి పడటం, మిగతా చేపలన్నీ పడున్నాయండి, ప్రతి చేప పడిపోంది, ఇదే లాస్ట్కి మలుగు కూడా పడుంది మన కొడానికి. ఈ కట్ల ఈ బొచ్చి చేప ఇంతవరకు మన కొడానికి అయితే పడలేదు, ఫస్ట్ టైం పడింది. చాలా హ్యాపీగా ఉంది ఈ చేపను ఫస్ట్ టైం మన టబ్బులో ఇలా ఏది చూడటం. గెండి బొచ్చి రోక్ బొచ్చి గెండి గడ్డి చేప మూస రూపుచందు బంగారు తీగ అన్నీ పడున్నాయి మనకి, ఇదే ఫస్ట్ టైం పడటం. ఇది పడ్డే కానీ చిన్న సైజు, ఇంత భారీ సైజులో అయితే పడలా, ఇది భారీ సైజు. ఫ్రెండ్స్ చేపని అయితే చిక్కంలోకి తీసేసుకున్నాను, ఇది బోన్ ఇక్కడ పెట్టాను. ఒకసారి మీరు దీన్ని పరిశీలించినట్టయితే ఇటు సైడు కొంచెం మరుగుంది, గుర్రాప గిట్టాకు ఉండి ఇటు సైడు గుర్రాపాక అనమాట. ఈ ప్లేస్ చూడండి, దారి లాగుంది చూసారా, తెరపగా ఉంది కదా. ఇప్పుడు మనం కూడా ఎట్టనా నడిచి వెళ్ళేటప్పుడు అట్టయితే రాలేం కదా, ఎక్కడైతే మనకి బాగుంటుందో ఫ్రీగా వెళ్ళటానికి ఆ దారినే వస్తాం అనమాట. అలాగా ఇదంతా తెరప, ఇదంతా చెరువు లోపలికి. నేనేం చేశానంటే ఇక్కడ ఒక రూవా కొంచెం కష్టపడి దిగి ఈ గుర్రాపు గిట్టాక అంతా అటు ఇటు జరిపి కింద నుంచి పైదాకా కొడవలతో నీట్గా కోసుకొని ఈ ప్లేస్లో బౌండ్ పెట్టడం జరిగింది. ఈ బౌండ్లో మనకి పెద్ద చేప పడటం కూడా జరిగింది అనమాట ఇది ఫ్రెండ్స్. అంతేగాని దాంట్లో మేత తౌడు ఇలాంటి ఏమైతే పెట్టినమాట, న్యాచురల్గా చేపలు ఎక్కడ తిరుగుతాయి అనేది ఆ ప్లేస్ను చూసి పెడుతుంటాం అంతే.
ఫ్రెండ్స్ ఈ బౌండ్ లో మనకి ఒకటైతే పడిందండి, అదేంటో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొరమేను పడి ఉండింది, కొరమేను పడి చనిపోంది అనమాట కొరమేను చేప ఈ బౌండ్ లో. ఇంకొకటి ఏంటనేది చూద్దాం. నేనైతే అది బౌండ్లో ఉండేటప్పుడు ఈడే తీద్దాం అనుకున్నాను, కాకుంటే తీసేదానికి కుదరదు అనమాట. లాస్ట్ స్టేజ్లో ఉంది అది, సప్పనని నీటిలో నుంచి పైకి ఎత్తేసాను. ఎత్తినప్పుడు ఒకరు గాలి పీల్చుకొని కొంచెం బాగుంది, ఇప్పుడైతే ఇడిచిపెట్టడం జరుగుతుందండి. అదేంటో ఒకసారి చూసేద్దామా. టంటడా, ఇది ఇదండి, ఇది బౌండ్లో ఇరుక్కొనింది కొంచెం, అయితే పాపుంది పైకి చూడండి. కొరమేను చేప, కొరమేను చేప ఉందండి అనుకునేవా ఏంటి నువ్వు. చూడండి దీని నామం చూడండి, ఎంత ఎర్రగా ఉందో, కాళ్ళు పచ్చగా ఉన్నాయి. ఇదైతే ఉండిందండి బౌండ్లో. నాకు ఒకటి అర్థం కావట్లా, మన బౌన్ అనేది పూర్తిగా మునిగిపోయి ఉంది. ఇది అంటే మునిగి దాంట్లోకి దూరింది, పైన ఉంటే అనుకోవచ్చు మునిగి దాంట్లోకి దూరింది. అబ్బా గీసేస్తుంది నాయన, ఏ ఉండి వదిలేస్తాను నేను. మునిగేస్తావా వెళ్తావా, వెళ్ళిపో మునిగా అనుకో, మళ్ళీ బౌండ్లలో ఇరుక్కుంటావు, పైనే తిరగాలి నువ్వు. వా పిల్లండి, పెద్దది కాదనుకుంటా. ఒరే మునిగిపోయింది, ఏంటి ఆశ్చర్యము, చూడండి ఎలా మునిగిపోయిందో. చిత్రంగా ఉందండి. సరే అండి, ఇంటికైతే బయలుదేరేద్దాం. నేను ఎగిరాలొద్దు కావాలా షి అన్నాను, అదేమో కిందకు మునిగిపోయింది. పెట్లకు కూడా ఈత వచ్చేస్తుంది. ఈరోజు మన ట్యాంకీకి అయితే చేపలు వేయాల్సిన అవసరం అయితే లేదు, దానికి తగ్గ మేత అయితే ఇక్కడైతే బలంగానే పడుందండి. ఇక్కడ ఫంక్షన్ కానీ చేపలు ఇక్కడే కొని ఇక్కడే క్లీన్ చేసుకుంటున్నారనమాట. చేప తాళలు, చిన్న చేపలు, ఎన్ని చేపలు మేత, ఏం ఇబ్బంది అయితే లేదు. మనమైతే ఇంటికైతే బయలుదేరేస్తున్నా. ఆయన సక్కా లేదండి సార్, ఆయన సక్కరా అయిపోయాను సార్. ఓకే సార్ కృపా, వినకూడదు. మళ్ళీ ఇప్పుడు పెట్టిందిరా. వెళ్ళి మసుకు వచ్చేసింది, చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో, మన వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు అయితే బొచ్చి చేప అయితే పడింది మనకి, పెద్దదే కృపా. దీన్ని చూడంగానే బిర్యానీ చేద్దాం అని అంటుంది, సామాన్ ఉంది కదా అందుకని దీన్ని బిర్యానీ చేద్దాం అంది. ఆ యొక్క వీడియో మన పెద్ద ఛానల్లో వస్తుందండి, బిర్యానీ వంట వీడియో.